హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? కిడ్స్కి హాలిడేస్ ఇచ్చేసారు కదా, మా బాబుకి కూడా హాలిడేస్ అండి. వాడు ఇంట్లో టీవీ చూస్తా, ట్రాన్స్ఫార్మర్స్ అంట, నెట్ఫ్లిక్స్లో చూస్తా కూర్చున్నాడు ఆఫ్టర్నూన్ నుంచి. ఇంకా నాకు మార్నింగ్ కుకింగ్ అయ్యింది, అంతా అయ్యింది. మా హస్బెండ్ వచ్చారండి సాటర్డే సండే, సో సాటర్డే సండే వాషింగ్ క్లోత్స్ అయి కుదరలేదు. సో ఇప్పుడు నేను మిషన్లో క్లోత్స్ వేసి మా వాడికి జ్యూస్ అది ప్రిపేర్ చేస్తాను. జ్యూస్ రెసిపీ కూడా మీకు చూపండి. కాలిఫోర్నియాలో ఉన్నప్పుడు కామన్గా ఉండేవండి, కింద సెల్లార్లో మెషిన్స్ ఉండేవి. ఒక వన్ సైడ్ 5 వాషర్స్, ఇంకో సైడ్ 5 డ్రయర్స్ ఉండేవి. కానీ ఇక్కడ ఈ అట్లాంటా సైడ్, ఇటు ఈస్ట్ సైడ్ అపార్ట్మెంట్లోనే ఉన్నాయి. ఇట్లాగా ఒక రూమ్ లాగా ఇచ్చారు, రూమ్ లాగా ఇచ్చి దీంట్లోనే ఇది వాషరు, ఇది ఏమో డ్రయర్ అన్నమాట. సో ముందు వాష్ చేసి ఆ తర్వాత డ్రయర్లోకి మార్చాలి. డ్రయర్ ఏమో ఫ్రంట్ లోడ్, వాషర్ ఏమో టాప్ లోడ్. ఇది లిక్విడ్ అన్నమాట, ఈ వాషింగ్ మెషిన్లో పెట్టడానికి లిక్విడ్. అక్కడ మన ఇండియాలో సర్ఫ్ ఎక్సెల్ టాప్ లోడ్ అని ఫ్రంట్ లోడ్ అని ఉంటాయి కదండి, ఇక్కడ ఇది లిక్విడ్స్ కానీ లేకపోతే పౌచెస్ ఉంటాయి, బ్యాగ్స్ లాగా చిన్న చిన్నవి, అవి కానీ వేయచ్చు. ఈ మగ్గు రెండు అన్నమాట, లిక్విడ్ వేసుకోవాలి. అంటే మన లోడ్ని బట్టి అండి, ఎక్కువ బాగా ఫుల్గా ఉంటే లోడ్ ఫుల్ వేసుకోవాలి కప్ నిండా, లేదు హాఫ్ ఉంటే హాఫ్ లోడ్ హాఫ్ లిక్విడ్ వేసుకోవాలి కప్లో. నేను ఇప్పుడు ఇది కప్పు ఫుల్గా తీసుకున్నానండి. కప్ ఫుల్ తీసుకుని ఇది కొన్ని క్లోత్స్ ఉన్నాయి కదా, ఇట్లా వేసేసి ఇక్కడ స్టార్ట్ అని ఉంటుందండి. ఇది ఆల్రెడీ ఉంటుంది హెవీ అని, హెవీ మీడియం లైట్. నేను హెవీనే పెట్టాను, అన్నీ ఉన్నాయి, జీన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి హెవీ పెట్టాను. జస్ట్ నా ప్రెస్ చేసి హెవీ దగ్గర పెట్టి జస్ట్ లాగేట్టున్నాను. స్టార్ట్ అయిన మిషను ఇది. ఇక్కడేమో హాట్ కోల్డ్ ఉంటాయి, అంటే హాట్ వాటర్ వస్తుంది, కోల్డ్ వస్తుంది. అంటే హాట్ వాటర్ కూడా తీసుకుంటుంది వాష్ చేసేటప్పుడు. ఇది సూపర్ లోడ్ సైజ్, మనం స్మాల్ అనుకుంటే స్మాల్ పెట్టుకోవచ్చు. నేను ఎక్కువే పెట్టానంటే అలా ఎక్కువ వచ్చిందని. సో ఇది 1 అవర్ అండి, ఇది 1 అవర్ చూపిస్తుంది. 1 అవర్ అయిపోయినాక ఈ డ్రయర్లోకి మార్చుకోవాలి. ఇది డ్రయర్ 80 మినిట్స్ డ్రై అవుతుందండి. వాషింగ్ అయిపోయిందండి, డ్రయర్లోకి షిఫ్ట్ చేశాను ఇవన్నీ బట్టలు. ఈ డ్రయర్ యూస్ చేసిన ప్రతిసారి ఎవ్రీ టైం కూడా ఇది క్లీన్ చేయాలి. ఇది దీనికి అంత పట్టు ఉంటుంది, క్లోత్స్ది అది ఉంటుంది కదా, గార్మెంట్స్ అదంతా ఉంటుంది పట్టి. నేను క్లీన్ చేసేయాలి, నేను క్లీన్ చేస్తాను. ప్రతిసారి క్లీన్ చేసుకోవాలి దీన్ని. బట్టలన్నీ షిఫ్ట్ చేసాను. సో ఇప్పుడు దీన్ని ఆన్ చేస్తాను. ఉంది కదా, ఇది 80లో పెట్టాలి, హైయెస్ట్ అన్నమాట 80 మినిట్స్. 80 మినిట్స్లో పెట్టాను. ఇది టెంపరేచర్స్ కాటన్స్, క్యాజువల్స్, ఎయిర్ ఫ్లఫర్, అంటే రెగ్యులర్ కాటన్స్ అంటే రెగ్యులర్, నేను రెగ్యులర్లో ఉంచాను. దీన్ని స్టార్ట్ పుష్ టు స్టార్ట్, దీన్ని స్టార్ట్ చేస్తే 80 మినిట్స్ పెట్టాను, స్టార్ట్ చేస్తాను. 80 మినిట్స్ తర్వాత ఆఫ్ అయిపోతుంది, అప్పుడు వచ్చి మనం తీసుకోవచ్చు. చాలా డ్రై డ్రైగా వస్తాయండి, సన్లో కనుక మనం ఎట్లా డ్రై చేస్తుందో అట్లా వస్తాయి హాట్గా. ఇక జస్ట్ తీసుకుని జస్ట్ వాటిని మక్క పెట్టుకుని గ్యాస్లో పెట్టేసుకోవడమే షెల్ఫ్స్లో. ఇది ఈ టాయ్ నిన్న మా బాబుకి క్రిస్మస్ గిఫ్ట్గా, కింద అమెరికన్స్ ఉంటారండి, మిక్ అని, లిసా అని ఫ్యామిలీ ఎల్డర్స్ అనమాట ఇద్దరు. వాళ్ళు చాలా లవింగ్గా ఉంటారు, వాళ్ళు కేక్స్ ఏం చేసినా సరే తీసుకొచ్చిస్తారు, బనానా బ్రెడ్ కేక్ అని ఏదన్నా సరే. థ్యాంక్స్ గివింగ్ కూడా బనానా బ్రెడ్ కేక్ తీసుకొచ్చి ఇచ్చారు మా తేజ్కి. అందుకు నిన్నేమో పని కట్టుకుని ఇది వచ్చి గిఫ్ట్గా ఇచ్చారు టాయ్ని. ఇది జంపర్ అనమాట, ఈ రాకెట్స్ అక్కడ పెట్టి జంప్ చేస్తే రాకెట్స్ పైకి వెళ్తాయి. ఇది నచ్చింది బాగా మా బాబుకి, చాలాసేపు ఆడాడు. ఇది ఇలాంటి టాయ్ లేదు మా వాడికి. ఇప్పుడు మీకు నేను క్యారెట్ జ్యూస్ చూపిస్తున్నాను అండి. 2 లార్జ్ క్యారెట్స్ని పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇది పిల్లలకి ఇస్తే మంచిది. క్యారెట్ జ్యూస్ నేను హనీ అండ్ లెమన్తో తయారు చేస్తున్నాను. అందరూ షుగర్ యూస్ చేస్తారు కదండి, షుగర్ కంటే హనీ యూస్ చేయటం బెస్ట్, హెల్త్కి మంచిది.
అండ్ కొంచెం లైమ్ జ్యూస్ స్ప్రెడ్ చేస్తే దాంట్లో జ్యూస్లో కొంచెం బాగుంటుంది ఆ టేస్ట్. క్యారెట్స్ తీయగా ఉంటాయి కాబట్టి ఈ లైమ్ జ్యూస్ కొంచెం పులపులగా తీయగా బాగుంటుంది. నేను ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. ఈ 2 లార్జ్ క్యారెట్స్ కట్ చేసుకుని బాగా మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. కొంచెం మిక్సీ పట్టుకున్నాక దీంట్లో 1/2 గ్లాస్ వాటర్ పోయాలండి. 1/2 గ్లాస్ వాటర్ పోసి ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ పోసినప్పుడే కొంచెం హనీ దీంట్లో వేద్దాం. ఇదిగోండి హనీ, మేము వైల్డ్ ఫ్లవర్ హనీ అని ఇక్కడే తీసుకున్నాం, కాస్కోలో తీసుకున్నాం. ఇది ఇది అంత స్వీట్ మరీ అంత స్వీట్నెస్ ఉండదు కానీ బాగుంటుంది టేస్ట్. ఇది ఈ చిన్న స్పూన్తో 1 స్పూన్ వేస్తున్నాను, అంత ఎక్కువ అక్కర్లేదు ఎందుకంటే దీంట్లోనే ఈ క్యారెట్స్లోనే స్వీట్నెస్ ఉంటుంది కదా. అలాగే దీంట్లో కొంచెం లైమ్ జ్యూస్, మరీ ఎక్కువ వద్దండి, మరీ పుల్లగా ఉంటుంది కొంచెం. మిక్సీ చేసుకోవాలి. క్యారెట్ ఇది రాకుండా స్ట్రెయిన్ చేసుకుంటే జ్యూస్ రెడీ. స్ట్రెయిన్ చేసేసాను గ్లాస్లోకి. ఇది హెల్దీ జ్యూస్ అండి. ఇది పిల్లలకి ఇస్తే ఇష్టంగానూ తాగుతారు. మీరు ట్రై చేయండి. షుగర్ బదులు హనీను కొంచెం లైమ్ జ్యూస్ కొంచెం కొద్దిగా వేసి ట్రై చేయండి. బాగుంటుంది, హెల్దీగానూ ఉంటుంది. క్యారెట్స్ వల్ల ఏ విటమిన్ అది ఉంటుంది కాబట్టి మనకు మంచిది. భలే కలర్ఫుల్గా ఉందండి, మీరు కూడా ట్రై చేయండి జ్యూస్. ఇది ఇప్పుడు మా బాబు కోసం తయారు చేశాను. మీరు కూడా మీ కిడ్స్ కోసం చేసి ఇవ్వండి వాళ్ళకి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఎలాచీ టీ చూపిస్తాను. ఇప్పుడు మీకు ఎలాచీ టీ చూపిస్తానండి, యాలకుల టీ. ఇది కూడా చాలా ఫ్లేవర్స్ చాలా బాగుంటుంది. జింజర్ టీ కూడా ఉంటుంది, ఇంకా వేరే మసాలా టీ ఉంది. వాళ్ళు నేను ఎలాచీ టీ చూపిస్తాను. దీంట్లో పాలు మరుగుతున్నప్పుడు 2 స్పూన్స్ షుగర్ అండి. మేము బ్రౌన్ షుగర్ యూస్ చేస్తాము. బ్రౌన్ షుగరే యూస్ చేయండి, వైట్ షుగర్ కంటే అదే బెస్ట్. వైట్ షుగర్ మరీ వేస్ట్ అండి, అసలు అది హెల్త్కి కూడా మంచిది కాదు. బ్రౌన్ షుగర్ అయితే కొంచెం బెటర్. నేను 2.5 స్పూన్స్ బ్రౌన్ షుగర్ వేసాను. దీంట్లో నేను 10 ఎలాచీని బాగా స్మాష్ చేసుకున్నాను. 10 అన్నమాట, కొంచెం స్మెల్ అది కూడా బాగుంటుంది. ఎక్కువే వేయాలి, కొంచెం స్మాష్ చేసుకుని వేసాను. ఇంకా ఇవి మరగటమేనండి, బాగా మరగాలి. మరుగుతున్నాక టీ పొడి వేయాలి. మేము రెడ్ లేబుల్ యూస్ చేస్తాము, బాగానే ఉంటుంది ఇది. టూ స్పూన్స్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసాను. బాగా మరగాలండి టీ పొడి, మరగాలి. ఎలాచీ కూడా బాగా అది బాగా బాయిల్ అయితే మిల్క్లో స్మెల్ అది టేస్ట్ బాగుంటుంది. అయిపోయిందండి, బాగా మరిగినాయి. మరిగిన తర్వాత టీని కప్లో వడబోసేటమే. వేడివేడిగా తాగితే బాగుంటుంది. మీరు అనుకోవచ్చు ఇంత పెద్ద కప్లో అంతా హాఫే ఉంది ఏంటని. మేము మాకు కప్స్తో తాగడం అలవాటు అయిపోయింది ఇంత పెద్ద పెద్ద యూఎస్ వచ్చాక. మిల్క్ అయినా సరే టీ అయినా కాఫీ అయినా ఈ కప్స్లో అలవాటు అయిపోయి చిన్నవి తాగబుద్ది కావట్లేదు. ఇందులో ఫుల్గా ఉండదు బట్ ఇదే బాగుంటుంది ఈ కప్స్లో పట్టుకుని తాగటం. ఇదండి 2 రెసిపీస్ చూసారు కదా, ఒకటి ఎలైచీ టీ అండ్ ఇంకోటి క్యారెట్ జ్యూస్ విత్ హనీ అండ్ లెమన్. ఈ 2 కూడా ట్రై చేయండి, 2 కూడా మంచిదే హెల్త్కి. అంటే టీ తాగటం అంత మంచిదని నేను చెప్పను బట్ అప్పుడప్పుడు వింటర్స్లో మరీ కోల్డ్గా ఉన్నప్పుడు ఇలా ఎలైచీ కానీ జింజర్ కానీ వేసుకుని లేదా కార్డమమ్మ అంటే దాల్చిన చెక్క అయినా వేసుకుని
తీసుకోవచ్చు, లేదా పుదీనా అయినా సరే అప్పుడప్పుడు, రెగ్యులర్గా కాకపోయినా మీరు ట్రై చేయండి. నా టూ రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ, బై బై.